రైట్, మళ్ళీ మీ దగ్గర కోసం సుబ్రహ్మ గారు. సుడఖర్ గారు, సో మొత్తంగా ఈ బెయిల్ కేసుకు సంబంధించి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటండి? అందరికి నమస్కారం సార్. ఇది చాలా ట్విస్ట్ అయిన తర్వాత ఈ రోజు జడ్జ్మెంట్ కి రిజర్వ్ అయింది. బెయిల్ క్యాన్సిలేషన్ మీద, అప్లికేషన్ మీద. మరి వాళ్ళు ఇస్తారో మళ్ళా ఏమన్నా అడ్డంకి వస్తాయో మనకి తెలియదు. 10:30 దాకా మనం ఏం చెప్పలేం. సెషన్స్ కోర్ట్ లో ఉంది కాబట్టి, స్పెషల్ కోర్ట్ లో ఉంది కాబట్టి, అది కూడా సిబిఐ ఈడీ కేసు స్పెషల్ కోర్ట్ లో ఉంది కాబట్టి, వేరే కేసెస్ ఉండవు కాబట్టి వేరే డిస్టర్బెన్స్ ఉండదని అనుకున్నాం దీంట్లో. కాబట్టి 10:30 కోర్టు కూర్చోగానే ఫస్ట్ జనరల్ గా జడ్జ్మెంట్ ఇస్తారు. బెయిల్ జడ్జ్మెంట్ కాబట్టి ఇప్పుడు ఇస్తారా 3 ఇస్తారా అని కూడా మళ్ళీ ఇంకొక మినిమమ్స్ ఉంది. మామూలు బెయిల్ కేసెస్ అన్నింటిలో కూడా ఆర్డర్స్ సాయంత్రం ఇస్తారు 3 అట్లా. లేదు మరి ముందే జడ్జ్మెంట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది, ముందు ఇస్తారంటే కూడా చూడాలి. సో మనకి టెన్షన్ ఆల్మోస్ట్ 3-4 మధ్యాహ్నం 3-4 మధ్య దాకా కూడా ఉండొచ్చు. కోర్టు పని ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. అదే, కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. వాయిదా కూడా పడొచ్చు. వాయిదా కూడా పడచ్చు. వాయిదానే ఫస్ట్ ఆప్షన్ ఉంది నాకు తెలిసి. రెండో ఆప్షన్ వచ్చేసి 10:30 ఒక ఆప్షన్ లేదా 3 ఒక ఆప్షన్, రెండు టైమ్స్ లో జరగచ్చింది. ఇది కోర్టు ప్రొసీడింగ్స్ వరకు ఉన్న అంచనా. ఆర్డర్ మీద ఉన్న అంచనా అయితే మన జనార్దన్ సార్ చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్రాసిక్యూషన్ కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ బెయిల్ క్యాన్సిలేషన్ అడగలేదు. సో కంప్లీట్ పోనీ కేసులో ఉన్న కో అక్యూజ్డ్ కూడా అడగలేదు. కోర్టు అంతకంటే సుమోట చెప్పలేదు. ఇవి ప్రధానంగా మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. ఎప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ జరగచ్చు అని అంటే అందులో కూడా మనకి రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. 437 CRPC 1, 439 CRPC 1, రెండు ప్రొవిజన్స్ మనకు ఉన్నాయి. 437(5) లో కనుక జరుగుంటే అది చిన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుంటే, ఇప్పుడు సెషన్ కోర్టులో వేస్తుంటే వ్యవహారం వేరే ఉండేది. కానీ ఇవి స్పెషల్ కేసెస్ అవటం, సెషన్స్ జడ్జెస్ మాత్రమే, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ మాత్రమే తీసుకోగలిగిన కేసులు అవటం తోటి ఇది డైరెక్ట్ గా స్పెషల్ కోర్టులో ఉంది. అందులో ఇది సిబిఐ ఈడీ మ్యాటర్స్, ఇవి మామూలు రెగ్యులర్ క్రిమినల్ కేసెస్ కావు కాబట్టి స్పెషల్ కోర్టులో ఉన్నాయి కాబట్టి, సెషన్స్ జడ్జి దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి 439(2) అప్లికబుల్ అవుతుంది క్యాన్సిలేషన్. సో 439(2) లో వైడ్ పవర్స్ ఉంటాయి కోర్టు. కోర్టు సుమోటోగా తీసుకుందా, ఇందులో తీసుకోలేదు. ఇన్వెస్టిగేషన్ అడగలేదు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అడగలేదు, ఏదో సిబిఐ అడగలేదు, ఈడీలో ఉన్న అడ్యుడికేటింగ్ ఆఫీసర్స్ కానీ ఎవరు అడగలేదు. అలాగే ఆ కోర్టులో కేసు వాళ్ళ తరఫున చేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడగలేదు. కో అక్యూజ్డ్ కూడా ఎవరు అడగలేదు. మాకు ఏదో థ్రెట్ ఉందని అది ఒక కంప్లీట్ థర్డ్ పార్టీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని స్పెషల్ గైడ్ లైన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. మనకి వేరియస్ కేసెస్ 95 నుంచి చాలా గైడ్ లైన్స్ ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు జులై 2021 లో మనకి 22 జులై 2021 రూల్ ప్రిసైజ్ మనకి సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా టిపికల్ సర్కమ్స్టాన్సెస్ లో జరిగింది. అంటే సర్కమ్స్టాన్సెస్ అంటే కేస్ ఫ్యాక్ట్స్ టిపికల్ కాదు, కేస్ ఫ్యాక్ట్స్ బాగానే మనకి బాగానే కామన్ గా జరిగేవి. మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే గారి హస్బెండ్ ఒక మర్డర్ కేసు లో ఇన్వాల్వ్ అయ్యారు. రాంబాయి సింగ్ అని చెప్పి ఆవిడ లేడీ ఎమ్మెల్యే, బిలాంగింగ్ టు సమ్ పార్టీ, ఐ డోంట్ నో, బిఎస్పి యాక్చువల్గా. ఆవిడ హస్బెండ్ ఒక కాంగ్రెస్ లీడర్ ని మర్డర్ చేశారని చెప్పి అలిగేషన్ మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు దేవేంద్ర చౌరాసియా. సో దేవేంద్ర చౌరాసియా గారిని పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ కూడా ఇచ్చారు. అయితే బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఈ ఏవైతే గ్రౌండ్స్ మనం బెయిల్ క్యాన్సిలేషన్ జనరల్ అడుగుతాం, ఎవిడెన్స్ తారుమారు చేయడం కానీ లేకపోతే దానిలో ఉన్న వేరే అక్యూజ్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి ఛార్జ్ షీట్ తయారు చేసినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇలాంటివి ఆయన 3-4 ఎలిగేషన్స్ ఆయన మీద పెట్టి బెయిల్ క్యాన్సిలేషన్ అప్లై చేస్తారు. ఎవరు అప్లై చేశారని అంటే ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ అబ్బాయి అప్లై చేస్తారు. దీని మీద చేస్తే లోయర్ కోర్టు కొట్టేసింది. ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది కేసు. వస్తే మొన్న జులై 22, 2021 సుప్రీంకోర్టు మళ్ళీ ఒక 4 గ్రౌండ్స్ ఫ్రేమ్ చేసింది. దీనిలో కొంచెం ఇదివరకు జడ్జిమెంట్స్ కంటే కొంచెం భిన్నంగా వెళ్ళింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఇందులో పొలిటికల్ ప్రెషర్ కి కోర్టు గురి కాకూడదు. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ కనుక అపరెంట్ గా కనిపిస్తే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ అపరెంట్ గా కనిపిస్తే మాత్రం కోర్టు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అని ఇచ్చింది. సో ఈ చౌరాసియా గారి అబ్బాయి వేసిన, సోమేశ్ చౌరాసియా వేసిన సుప్రీంకోర్టులో వేసిన సెకండ్ అప్పీల్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ని చంపబడ్డ కేసులో
కంప్లీట్ గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసు వాళ్ళు అసలు ఇన్వెస్టిగేట్ చేయటమే ఆపేసి ఆయన బెయిల్ రద్దు కూడా కోర్టులో సహకరించి బెయిల్ రద్దు అయ్యేటట్టు చూశారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మా ఫ్యామిలీనే థ్రెటన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన భార్య ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రజలంతా మా మీద వాడి ఇది చేస్తున్నారని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దాని మీద కోర్టు ఇచ్చిన ఫస్ట్ అబ్జర్వేషన్, ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ ప్రత్యేకంగా కోర్టు పొలిటికల్ ప్రెషర్ కి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే ఇమీడియట్ హయ్యర్ కోర్టుకి రిపోర్ట్ చేయమని ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్ డైరెక్షన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజున కేసులో. అంటే ఒక థర్డ్ పార్టీ కంప్లీట్ గా కేసుకి సంబంధం లేని ఆయన వచ్చి ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అడుగుతున్నారు. అడిగిన దానిలో సరే ఆయన గ్రౌండ్స్ ఆయన చూపించారు, పలానా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇలా ఇండ్యూస్ చేస్తున్నారు, రెండు వాడారు అందులో, వాళ్ళని సాక్షిని ప్రభావితం చేస్తారని చెప్పారు. అట్లనే సాక్షులకి ఏవో కొన్ని ఇండ్యూస్ చేస్తారు అంటే ఏవో కొన్ని ప్రలోభాలకు గురి చేశారని కూడా చెప్తున్నారు ఇందులో. ఈ రెండు గ్రౌండ్స్ మీద పొలిటికల్ పవరే ఉంది మొత్తం మనకి కేసులో, వేరే ఏం కనపడలేదు. ఎందుకంటే ఒక సీఎం అక్యూజ్డ్ గా ఉన్న ఆయన సీఎం గా కూడా ఉన్నారు, ఆ సీఎం పదవిని వాడి ఆయన వేరే వాళ్ళకి కేసులో ఉన్న మిగతా వాళ్ళకి చేస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మాత్రం ఎలిగేషన్ పెట్టలేదు. రైట్, మనకి అదృష్టం అది, ఎందుకంటే ఇంకా ఛార్జ్ షీట్ పడలేదు. సో ఇది ఒక గ్రౌండ్ లో సుప్రీంకోర్టు చెప్పింది. రెండోది ఏం చెప్తుందంటే అసలు డిస్ట్రిక్ట్ కోర్టే మనకి ప్రధానం ఏ కేసుకైనా సరే, కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఏ ఇన్వెస్టిగేషన్ లో డీల్ చేసేటప్పుడు అయినా సరే మీ దగ్గర నుంచే ప్రమాఫేసి ఎవిడెన్స్ వస్తుంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ కి గురవద్దు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి గురవద్దు అని కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంకొక గైడ్లైన్స్ ఇస్తుంది. ఒకవేళ ఇవాళ రోజున మన ఈ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రెండింటిని కన్సిడర్ చేస్తే, ఎందుకంటే ఇవి మనకి ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వచ్చిన కేసులు, మనకి జూన్ జూలై చివరిలో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయినట్టు మీ గేట్స్ ఆల్మోస్ట్ ఆ టైంలో వచ్చిన జడ్జ్మెంట్, బట్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ సిబిఐ కోర్ట్. ఇవాళ రోజున కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వాలన్నా ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సి తప్పదు, ఎందుకంటే జడ్జ్మెంట్ ముందు వచ్చింది. కాబట్టి తీసుకుంటే మరి ఈ రెండు గ్రౌండ్స్ మీద ఇవాళ రోజు కేసు మీద ఏం ఆర్డర్ వస్తుందో కూడా చూడండి సార్. ఇది బాగా ఇన్ఫ్లుయెన్షియల్ కేసు. రైట్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. సుబ్బారావు గారు,